గూండాగిరి చేసి తాట తీస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యంలో గూండాగిరికి చోటు లేదన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కార్యకర్తల బూత్ కమిటీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు. ఈసారి సికింద్రాబాద్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలు స్వేచ్ఛగా జీవించడం అన్నారు భట్టి. ప్రజల ప్రాణ మాన ప్రాణాలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం మిగతా యంత్రాంగాన్ని ప్రభుత్వ పరంగా వ్యవస్థీకృతం తీసుకుంటారు. ఎవరైనా బలహీనుడు కదా, వీడక ఎవరు లేరు కదా, ఈ కుటుంబం మీద దాన చేస్తే అడిగే వాళ్ళు లేరు కదా అనుకుంటే చాలా పొరపాటు. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించడమే మా అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. పొరపాటున రక్షణకు సంబంధించిన కార్యక్రమంలో కొద్దిగా మీరు మితి లేవునా, ఏ రకంగా చర్యలు తీసుకోవాలో చట్టపరంగా పాలన అనుభవం ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యంగా చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాలి. మొన్ననే పెట్టినటువంటి క్యాబినెట్ సమావేశాలకు కూడా చాలా స్పష్టంగా చెప్పాం, హైదరాబాద్ నగరం అందమైన నగరంగా ప్రపంచ వ్యాప్తంగా మనంతా మనం తయారు చేసుకుంటున్న నగరం. ఈ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీస్ అన్ని కట్టినోడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. ఇక్కడ తీసుకొచ్చిన పాశ్చాత్య గోడలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఇక్కడ పెట్టిన యూనివర్సిటీస్ అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈయన పెట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, అది బిహెచ్ఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు. ప్రజలకు ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చామో వాటన్నిటికీ నిజం చేస్తాం, ప్రజల కళల్ని వాస్తవ రూపంలో తీసుకువస్తామని సందర్భంగా మనం చెప్తాం. ఈ గంట నగరాలను హైదరాబాద్ గా తీసుకుంటాము. హైదరాబాద్ ఏ క్షణమే తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల ప్రజలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు, అనేక మతాల సంబంధించినటువంటి ఉంటారు, అనేక మంది ఇక్కడికి వచ్చి సెటిలర్స్ గా ఉపాధి పొందుతూ ఉంటారు. అందరినీ కూడా కడుపులో పెట్టుకొని అందరినీ సమానంగా చూసేదే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం యొక్క ఆలోచన. కావాలని కొంతమంది ప్రాంతాల పేరు లేకపోతే మతాల పేరు